గోదావరి వరద గోదావరి వాసులను కలవర పెడుతుంది మరోమారు గోదావరిలో వరద ప్రవాహం పెరుగుతుంది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పెనుగంగా ప్రాణహిత నదుల నుంచి గోదావరిలోకి భారీగా వరద ప్రవాహం చేరుతుంది భద్రాచలం వద్దకు నాలుగు లక్షల రెండు వేల ఐదు వందల ఎనభై యొక్క క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికే ధవళేశ్వరం బ్యారేజీలోకి రెండు పాయింట్ నాలుగు నాలుగు లక్షల క్యూసెక్కులు చేరుతుండగా డెల్టా కాలువలకు ఎనిమిది వేల క్యూసెక్లు మళ్లించి రెండు పాయింట్ మూడు ఆరు లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు కృష్ణా నదిలో వరద ప్రవాహం మరింత ఆల్మట్టి నారాయణపూర్ల నుంచి విద్యుత్ కేంద్రాల ద్వారా పరిమిత స్థాయిలో ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ముప్పై ఏడు వేల రెండు వందల తొంభై ఏడు క్యూసెక్కులు చేరుతున్నాయి ప్రస్తుతం జలాశయంలో రెండు వందల పదిహేను పాయింట్ మూడు రెండు ఆరు మూడు టీఎంసీల నీరు నిల్వ ఉంది డ్యామ్ నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా అడుగులకు చేరుకుంది రాయలసీమ ప్రాజెక్టు నీటి వాటా విడుదల కోసం కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు నాగార్జున సాగర్లోకి పదిహేను వేల మూడు వందల యాభై ఏడు క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో కాలువలకు విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు పులిచింతల ప్రాజెక్టులోకి ప్రవాహం రెండు వేల ఐదు వందల క్యూసెక్లకు తగ్గింది ప్రకాశం బ్యారేజీలోకి ముప్పై ఒక్క పేల ఆరు వందల ముప్పై క్యూసెక్కులు చేరుతుండగా డెల్టా కాలువలకు మళ్లించి ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది క్యూసెక్లను సముద్రంలోకి వదులుతున్నారు